టూ కప్స్ గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. 1 కప్ షుగర్, 1 హాఫ్ కప్ రవ్వ, 1/2 కప్ పుట్నాలు, 1/2 కప్ పల్లీలు, 2 కొబ్బరి గీకే దాంతో కొబ్బరి గీబర్ తురుము తీసుకోవాలి. పల్లీలు వేయింపుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసుకొని కొబ్బరి గీకిందని ఫ్రై చేసుకోవాలి. రవ్వని వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి గీలో. కొబ్బరి పల్లీలు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పుట్నాలు, రవ్వ, కొబ్బరి, పల్లీలు, చక్కెర అన్నీ కలుపుకోవాలి. ఇలాచి పౌడర్ కలుపుకోవాలి. ఇలా చపాతి పిండిలా ఇట్లా చపాతి పిండిని ఉండల్లా తీసుకొని ఉంచాలి. చపాతీలాగా పూరీలా చేసుకోవాలి. తీసుకొని సైడ్కి పెట్టుకు, ఇలా తీసుకొని దాన్ని ఏమంటారు అమ్మా, గజలుతుంది కదా, గజల పీట పైన పెట్టుకొని ఇలా అన్ని మిక్స్ చేసిన పౌడర్ని దాంట్లో మిక్చర్ వేసి 2 స్పూన్స్ పెట్టుకొని చపాతి పిండిలా చేసుకొని ఆయిల్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడాక గజ్జికాయలు అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకోటి పడుతుంది అమ్మా, పడుతుంది, ఇంకోటి వేసి ఇలా తిప్పుకుంటా ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, వేడి వేడి గజ్జిని తీసుకుని టేక్. ఐ వాంట్ దిస్. చిని విచ్ వన్ యు వాంట్ టేక్? ఐ వాంట్ దిస్. చిని ఎలా ఉంది టేస్ట్? తిను తినవే ఫస్ట్. చిని టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది.